అమ్మా, రాత్రి దర్శనం వచ్చింది. ఏమునొచ్చింది? రేపొచ్చే సంబంధం దేవుని చిత్తమని మాట్లాడాడమ్మా. అవునా? స్తోత్రం. వస్తువులేం పెట్టుకోలేదేంటి? అమ్మాయి మరీ బోడుగా ఉంది. పెళ్ళయ్యాక ఏమైనా పెట్టుకుంటావా? ఇక ఇంతేనా? అదేంటమ్మా ఏం మాట్లాడవేంటి? పెళ్ళయిన తర్వాత మనం చూసుకుందాంలేమ్మా. నిన్ను చూస్తుంటే ఎప్పుడు భక్తి భక్తి అని కూర్చునిలా కనబడుతున్నావు. ఇంటి పని వంట పని ఏమన్నా వచ్చా? వచ్చండి. నాకైతే ఏమి నచ్చలేదు, నువ్వు కూడా చూసుకో మరి. నాకు కూడా పెద్దగా నచ్చలేదు. ఆయన చిత్తం నీ ముందుకు వచ్చినప్పుడు ఆ విషయం నీ మనసుకు తెలుస్తుంది. ఇచ్చా, అబ్బాయిని చూడు. ఎరా, ఏమంటావు మరి? ఒకసారి తనతో మాట్లాడాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. నాకు కాబోయే భార్య కోసం ఎలాంటి ఊహలు ఎలాంటి ఆలోచనలు నాకు లేవు. అది దేవుని చిత్తమైతే చాలనుకున్నాను. థ్యాంక్స్ గాడ్. నిన్ను చూడగానే ఇది దేవుని ఏర్పాటు అని నాకు అనిపించింది. నీకేమొచ్చో ఏం చదవావు నిన్ను అడగను. నేను నచ్చానా లేదా అని కూడా నిన్ను అడగను. ఈ పెళ్ళి దేవుని చిత్తమా కాదని ప్రేయర్ చేయి. నీకు కూడా దేవుని చిత్తమని అనిపిస్తే అప్పుడు చెప్పు, ఇది ఆయన చిత్తమని. నీతో కూడా మాట్లాడే వరకు వెయిట్ చేస్తాను. అప్పుడు మిగతావి మాట్లాడమని మా వాళ్ళకి చెప్తాను. ఇది దేవుని చిత్తమని ప్రభు రాత్రి దర్శనంలో మాట్లాడాడండి. నాకు కూడా ఎలాంటి ఆలోచనలు లేవు. ఆయన చిత్తం నెరవేరితే చాలు. అమ్మా చెల్లి ఇద్దరు మంచోళ్లే. అమ్మ కొంచెం చేదస్తం, చెల్లి కొంచెం పొగరు. కంగారు పడకు. పర్వాలేదండి. అమ్మా, నాకు నచ్చింది, మిగతా విషయాలు మాట్లాడు. నచ్చిందా? మా అబ్బాయికి నచ్చిందటండి. 15 లక్షలు కట్నం ఇస్తామని మొన్న ఒక సంబంధం వచ్చింది. దాన్ని బట్టి మీరు మరి ఎంత ఇస్తారో చెప్పండి. 15 లక్షలా? 15 లక్షలా? 15 లక్షలంటే అది మేము ఫోన్ చేసి చెప్తామండి. సరే, అయితే మీరే ఫోన్ చేయండి, మేము ఇంకా ఫోన్ చేయం. అలాగేనండి.